దేశంలో ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల్లో హోరాహోరి తలపడేందుకు పార్టీలన్నీ సమాయత్తమయ్యాయి. మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, మోదీ హవాను అడ్డుకోవాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న 8 మంది నేతలపైనే అందరి దృష్టి ఉంది. ఇంతకీ ఎవరా 8 మంది నేతలు? వాళ్ల చుట్టూనే దేశ రాజకీయాలు ఎందుకు తిరుగుతున్నాయి? కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్గళంగా మాట్లాడే వక్తలు, మరికొందరేమో తెర వెనుక కీలక వ్యూహకర్తలు, ఇంకొందరేమో పట్టువదలని విక్రమార్కులు. వచ్చే ఎన్నికలు ఆ 8 మంది అగ్రనేతల చుట్టూనే తిరుగుతాయనడంలో సందేహం లేదు అంటున్నారు పరిశీలకులు. దేశం ఎదుర్కోనున్న అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి వీరిపైనే ఉంది. దేశ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన ముద్ర వేస్తున్న ఆ 8 మంది నేతల గురించి హాట్ గా చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుదారులకు ఓ అసాధారణ శక్తి, వ్యతిరేకులకు మాత్రం కరుడుగట్టిన వర్గ విభజనవాది. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే కాదు, సొంతంగానే 370 సీట్లు గెలుస్తాం, ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు ఖాయమంటూ మూడో టర్మ్ తొలి 100 రోజుల పాలనకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని చెబుతూ గెలుపుపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈసారి 1000 ఏళ్లు గుర్తుండేలా పాలన అందిస్తామని చెబుతున్నారు. మోదీ గ్యారంటీలపై ప్రచారం జరిగేలా చూస్తూ జాతీయవాదానికి ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా చూపుతూ వికసిత్ భారత్ లక్ష్యాలను బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంది. బీజేపీనే కాదు, యావత్ విపక్ష ప్రచారము మోదీ చుట్టూనే తిరుగుతుందనడంలో సందేహం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి సవాల్ విసురుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. సరిగ్గా 20 ఏళ్ల కిందట ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చిన ఈ కాంగ్రెస్ అగ్రనేత ఈసారి అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ 2019 ఎన్నికల్లో మోదీ చేతిలో ఓటమికి గురయ్యారు. లోక్సభ సభ్యత్వంపై వేటు, మోదీ పేరును కించపరిచినందుకు కేసులు, బంగ్లాను ఖాళీ చేయాల్సి రావడం వ్యక్తిగతంగానూ రాహుల్ని ఇబ్బంది పెట్టాయి. వీటికి గట్టిగా బదులు తీర్చుకునే అవకాశం ఇప్పుడు దక్కింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, మణిపూర్ నుంచి ముంబైకి చేపట్టిన భారత్ జోడో యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన రాహుల్ కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో సఫలీకృతమయ్యారు. న్యాయ గ్యారంటీలకు తోడు రైతులు, మహిళలకు లబ్ధి చేకూర్చే హామీలతో ప్రజలను ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో నేరుగా ఎన్డీఆర్ కూటమితో, జాతీయంగా బీజేపీతో తలపడుతున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎన్డీఆర్ కూటమిలో కీలక పాత్ర పోషిస్తూనే కాంగ్రెస్ కు సీట్లు ఇవ్వమంటూ తేల్చి చెప్పారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి. 42 MP సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. దీని వెనుక బీజేపీని ఓడించాలి అన్న ఆమె కసి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2019లో బెంగాల్లో బీజేపీ 18 సీట్లు నెగ్గి మమతను కలవరపెట్టింది. ఢీ అంటే ఢీ అని తలపడుతున్న ఈ రెండు పార్టీల మధ్య బెంగాల్ ఎన్నికలు అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మద్యం విధానం కుంభకోణంలో ఈడీ వేటాడుతున్నా బీజేపీ మోదీకి తలొంచడం లేదు ఆప్ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. వచ్చే ఎన్నికల్లో ఈయన ప్రభావం స్పష్టంగా కనిపించడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019లో ఒక్క సీటుకే పరిమితమైన ఆప్ పంజాబ్ అండతో ఈసారి ఆ సంఖ్యను డబుల్ డిజిట్ దాటించే అవకాశముంది. బోనస్ గా ఢిల్లీలో కొన్ని స్థానాలు నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రభావం చూపినా ఎంపీ సీట్లు గెలుస్తుందో లేదో చూడాలి. జేడీయూ నితీష్ చేతిలో మోసపోయిన బీహార్ యువనేత ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్. దానికి ప్రతీకారాన్ని తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. ప్రభావవంతమైన ముస్లిం యాదవ్ ఎంవై సమీకరణతో కాంగ్రెస్ ను కలుపుకుని వెళుతూ బీజేపీ జేడీయూను తేజస్వి ఢీకొట్టనున్నారు. 40 సీట్లున్న రాష్ట్రంలో ఇతర వర్గాలను ఆకట్టుకోలేకపోవడం ఆయన బలహీనత.
అయోధ్య రామ మందిర నిర్మాణం బీహార్లోనూ ప్రభావం చూపుతోన్న వేళ ఇండియా కూటమి కీలక నేతగా ఉన్న లాలూ కుమారుడికి సవాల్ ఎదురవనుంది అంటున్నారు విశ్లేషకులు. దిగ్గజ నాయకుడైన తండ్రి ములాయం సింగ్ లేకుండా తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు యూపీ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. లోక్సభ సీట్ల పరంగా అతిపెద్ద రాష్ట్రమైన యూపీపై బీజేపీ చాలా పట్టుదలగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. దీనికి తోడు అయోధ్య రామ మందిర నిర్మాణం ఘనత ఉండనే ఉంది. అలాంటి చోట కాంగ్రెస్ కు 17 సీట్లిచ్చి 63 సీట్లలో బరిలో దిగుతోంది సమాజ్వాదీ పార్టీ. తొలుత కాస్త బెట్టు చేసినా అఖిలేష్ పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోయారు. యూపీలోనూ ముస్లిం యాదవ్ ఎంవై సమ్మేళనం అఖిలేష్ కు కీలకం. జీవితంలో అత్యంత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నవారు మరాఠా యోధుడు శరద్ పవార్. 83 వయసులో రాజకీయ జీవిత చరమాంకంలో కఠిన సవాల్కు సిద్ధమయ్యారు. ఆయన స్థాపించిన ఎన్సీపీని అన్న కొడుకు అజిత్ పవార్ సొంతం చేసుకున్నారు. పెద్ద పవార్ ఎన్సీపీలో కొద్దిమంది నేతలే మిగిలారు. అయినా తన వ్యూహాలతో వెన్ను చూపకుండా పోరాడుతున్నారు. తనలాగే బీజేపీ కారణంగా పార్టీని కోల్పోయిన శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేతో కలిసి మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీని నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియా కూటమిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో అత్యంత ఆత్మవిశ్వాసంతో లోక్సభ ఎన్నికలకు వెళుతున్న ఏకైక నాయకుడు డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ అని చెప్పొచ్చు. వీరి ప్రధాన విపక్షం ఏఐఏడిఎంకే చూపంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. బీజేపీ తమిళనాట తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోదీ షా పలుసార్లు పర్యటించిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే ప్రభావం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీతో బంధాన్ని కొనసాగిస్తూ తమిళనాడులో బీజేపీని నిరోధిస్తున్నారు స్టాలిన్. 39 సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో డిఎంకే కూటమి 38 గెలుచుకుంది. ఇండియా కూటమికి ఓ విధంగా స్టాలిన్ పెద్ద అండ అంటున్నారు విశ్లేషకులు.